సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనేటువంటి మన 40 రోజుల పాఠ్యభాగంలో 7వ అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. అపొస్తలుడు పౌలు తన అనుభవాన్ని కొరింథి సంఘానికి వివరిస్తూ నేడు అదే అనుభవాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తును విశ్వసించిన ప్రతి క్రైస్తవుని లక్ష్యం సువార్త ప్రకటించడం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పబడిన రీతిగా ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. క్రీస్తు ఈ లోకంలో జీవించినంతకాలం శ్రమపడిన ఉద్దేశం అందరూ అంతటా రక్షించబడాలనే కదా. క్రీస్తు ఉద్దేశాలను తెలుసుకున్న మనం సువార్త భారం కలిగినడం క్రీస్తుతో కలిసి శ్రమను పంచుకోవడమే. యేసు క్రీస్తును పరిపూర్ణంగా విశ్వసించిన మనం యేసు క్రీస్తు సువార్త భారం నాదే అని గ్రహించాలి. మన వ్యక్తిగత సాక్ష్యం అనగా దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యములను ఇతరులతో పంచుకుంటూ అనేకులను క్రీస్తు వైపు నడిపించాలనే ఉద్దేశం కలిగి ఉండడమే క్రీస్తు శ్రమానుభవంలో పాలు పంపులు కలిగి ఉండడం. నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడాలి. మనం చేయగలిగిన రీతిలో మన స్నేహితులతో సన్నిహితులతో సువార్తను పంచుకోవాలి. అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియజేయాలనే ఆశ కలిగి ఉండాలి. ఈ లోకమును విడిచి వెళ్లేలోపు కనీసం ఒకరినైనా క్రీస్తు వైపు నడిపించాలనే భారం కలిగి ఉండాలి. ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉండడమే క్రీస్తుతో శ్రమానుభవము అని గ్రహించాలి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.